హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను నా డైలీ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి పొద్దున్నే పనైపోయిన తర్వాత కిందకెళ్ళి పారిజాతం పువ్వులు ఏరుకొని వస్తానన్నమాట అది కూడా ఈ కార్తీక మాసంలోనే ఏరడం స్టార్ట్ చేశాను అంతకు ముందర ఎప్పుడు తీసుకుని రాలేదు లాస్ట్ టైం కూడా తెచ్చాను మా అపార్ట్మెంట్లోనే ఉంటాయి అన్నమాట ఇవి సో ఇవి కింద పడిన పువ్వులే ఏరుకోవాలి కదా అలా నేను కింద పడిన పువ్వులు ఏరుకొని వచ్చి ఇలా నీళ్ళల్లో కడిగి మళ్ళీ ఒక గిన్నెలోకి తీసి పెడతాను అన్నమాట యాక్చువల్గా నేను ఇవి దేవుడికి పెడతాను ప్లస్ ఒక కడాయి ఉంటుందండి నాకు అందులో వేసి పై మీద కూడా పెడతాను అనమాట చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అలా పెడితే సెపరేట్గా నాకు శివుడి పట్టం ఉంటుంది అనమాట దానికి పైన కింద కూడా పెడతా ఉంటాను ఈ పువ్వుల్ని చాలా మంచిగా అనిపిస్తుంది వైట్ అండ్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా ఇవి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పువ్వులు పెట్టి దేవుడికి అలంకరిస్తే నేనైతే అది ఫోటో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు డెఫినెట్గా అంటే నేను ఏమనుకుంటున్నానంటే పువ్వులు ఎక్కువ ఏరుకొని వచ్చి ఒకరోజు అన్ని పటాలకి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా అన్ని పటాలకి గుచ్చి వేద్దామని అని అనుకుంటున్నాను డెఫినెట్గా ఆ ఫోటో పెడతాను ఇలా ఇలా ఒక బౌల్లో వేసి ఇలా పెడతాను అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా ఈ పువ్వులు వేసి పెడితే రోజు వేస్తాను ఇలాగా ఆ వేసేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తున్నాను కారిడార్లో రీసెంట్గా స్టాండ్స్ తీసుకున్నాం అనమాట మా దీపావళి వ్లాగ్ చూస్తే కనుక మీకు అర్థమై అర్థమవుతుంది అందులో కూడా ఉన్నాయి స్టాండ్స్ యాక్చువల్గా ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నైన్ నైంటీ నైన్కి అంటే థౌజండ్ రూపీస్కి ఫోర్ వచ్చాయి చాలా మంచిగా ఉన్నాయి చాలా అంటే ఒక లెగ్ ఒక కా ఒక స్టాండ్ది ఒక కాలు వంకరగా వచ్చింది కానీ చాలా బాగున్నాయి ఇలా పెట్టుకుని మొక్కల్ని వాటికి వాటరింగ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది చాలా రోజులు బ్యాక్ వ్లాగ్ అండి కానీ ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను అది అయిపోయిన తర్వాత కారిడార్లో వెనకాల బాల్కనీ ఉంటుంది కదా బాల్కనీ గ్రిల్ అంతటికీ ఇలా అల్లుకుందనమాట మనీ ప్లాంట్ సో దీనికి కూడా మంచిగా నీళ్లు పోసి ఇలా కొట్టడం అంటే నాకు బలగి ఇష్టం వాటరు ఏంటి అని అంటే మనం ఇలా కొట్టినప్పుడు మట్టి వాసన వస్తుంది ఆ వాసన స్మెల్లే డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఇది అయిపోయిన తర్వాత నేను నాకు పాటలు అంటే బలకి ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం సండే రోజు ఇంకా మోగిస్తూనే ఉంటాను టీవీ అయితే చాలామంది అడుగుతారు నన్ను అంటే అంటే నాకు చాలా పాత పాటలు అంటే ఇలే రాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పాట ఇలాంటి వాళ్ళ పాటలు అంటే భలే ఇష్టము సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కువ పాటలు వస్తాయి కదా అందుకని చెప్పేసి అవి ఎక్కువ వింటూ ఉంటాను నేను గ్లోబల్ ట్రీలో ఉన్నప్పటి నుంచి నేను పెన్ డ్రైవ్లో ఎక్కించుకున్నాను అనమాట గ్లోబల్ ట్రీలో ఉన్నప్పుడు అప్పుడు అన్ని సైట్స్కి యాక్సెస్ ఉండేది గ్లోబల్ ట్రీలో సిస్టమ్స్కి అప్పుడు తీసుకెళ్ళి ఎక్కించుకున్నాను అనమాట పెన్ డ్రైవ్లో అవే ఇప్పటికి కూడా నడుస్తూ ఉంటాయి దీపావళి రోజున నేను దీపావళి అయిన తర్వాత ప్రమిదలు తీయలేదనమాట సో ప్రమిదలన్నీ తీసేసి ఇంకా అది కూడా విమ్తో క్లీన్ చేసి దాని తర్వాత ఈ డబ్బా మీద ఒక బొమ్మ పెట్టినా కదా ఆ బొమ్మ పెట్టినప్పుడు ఆయిల్ అంతా పడిందనమాట క్లీన్గా క్లీ నీట్గా తడిగుడ్డ పెట్టి తుడిసాను కానీ ఆ మరకలు తడిగుడ్డ పెట్టినప్పుడు అలాగే కనిపిస్తున్నాయి కానీ అది ఆరేక కనిపించట్లేదు అన్నమాట ఇవన్నీ పనులు అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ మీగడు ఉంటుంది కదా పెరుగు మీద మీగడ అది తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి అది బయట పెట్టిన కొంచెం చల్లారిన తర్వాత దాన్ని వెన్న చేద్దాము అని చెప్పేసి పెట్టాను అనమాట ఈ లోపల పాలు కాస్తున్నాను పచ్చి పాలుని ఒక త్రీ టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ తీసి ఒక గిన్నెలో వేసాను ఇదేంటి అని అంటే రోస్ పెటల్స్ పౌడర్ అనమాట అది రోస్ మిక్స్ ఎక్కడన్నా దొరుకుతుంది అది మ్యాక్సిమమ్ ఆయుర్వేదిక్ షాప్స్ కానీ ఆర్గానిక్స్ షాప్స్ కానీ ఇలా ఉంటే అందులో తీసుకోవడం చాలా మంచిది నేను పచ్చి పాలల్లో ఈ రోజు మిక్స్ వేసేసి ఇది బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఇది ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి అప్లై చేస్తున్నాను డైలీ అప్లై చేస్తాను ఎంతోసేపు అవసరం లేదండి అంటే నేను జస్ట్ చేతికి తగలకుండా ఉంటే సరిపోతుంది అని అనుకుని కొంచెం గట్టిగానే తయారు చేస్తాను ఈ పేస్ట్ని చేతికి త అంటుకోకుండా ఉంటే సరిపోతుంది అని అనుకున్నంత వరకు ఆరబెట్టి తర్వాత వాష్ చేసేసుకుంటాను అనమాట ఫేస్ మీద అయితే చాలా గ్లో ఉంది చాలా బాగుంది మనం ఇది కొనుక్కో అక్కర్లేకుండా లేకుండా రోజు పెటల్స్ని మనము ఎండబెట్టుకుని అంటే మరీ ఎండలో వేసేసి అలా ఎండబెట్టకూడదు ఫ్యాన్ గాలికి కానీ రోజు పెటల్స్ని అంత పువ్వుల నుంచి విడదీసేసి కా మనం ఒక కవర్ మీద కానీ ఆరబెట్టుకొని అవి బాగా ఎండిన తర్వాత మనం ఇలా పౌడర్ చేసుకొని కూడా అది వాడుకోవచ్చు లేదు అని అంటే రోజ్ వాటర్ తయారు చేసుకుంటున్నాం కదా ఆ రోజ్ వాటర్ నుంచి వచ్చిన పెటల్స్ ఉంటాయి కదా అవి కూడా ఎండబెట్టుకొని మనం ఇలా తయారు చేసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఇలా అప్లై చేసిన తర్వాత నాకు ఎంతసేపు పట్టింది ఎంతసేపు ఉంచుకుంటాను అనేది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా చెప్పాను కదా అది అప్లై చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి తీసి పోసేసాను మీగడ ఇదంతా మీగడ అన్నమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు వెన్న ఎంత ఈజీగా అయిపోతుందో చెప్తానండి ఇప్పుడు ఈ మీగడంతా చల్లగా ఉంది దాన్ని ఒక్క టూ మినిట్స్ గిన్ని వేడెక్కేంత వరకు వేడి చేస్తే గ్యాస్ మీద పెట్టి సరిపోతుంది అంతకు మించి వేడి చేయాల్సిన అవసరం లేదు వేడి చేస్తే వెన్న కూడా మనకి గట్టిగా ఉండకుండా పలచగా ఉంటుంది అనమాట మళ్ళీ అది మనము చేత్తో తీయాలంటే ఇబ్బంది కదా అందుకని అనమాట సో ఇలా టూ మినిట్స్ గ్యాస్ మీద పెట్టేసి మీగడ గిన్ని గిన్నె వేడెక్కేంత వరకు ఉంచితే సరిపోతుంది అది అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని గ్యాస్ మీద నుంచి మనం దించేసుకోవాలి చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది ఈ సీజన్లో ఇది మంచి టిప్ అని చెప్పొచ్చు ఎండాకాలంలోనేమో ఫ్రిడ్జ్ వాటర్ రైస్ గడ్డలు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు శీతాకాలంలోనేమో వేడి వేడి నీళ్ళన్నా పోసుకోవచ్చు లేదు అనంటే గ్యాస్ మీద డైరెక్ట్ ఇది పెట్టేసినా సరిపోతుంది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను గిన్నె వేడెక్కింది గ్యాస్ ఆఫ్ చేసేసాను జస్ట్ ఒక టూ మినిట్స్ మనకి అంతే టూ మినిట్స్లో మనకి వెన్న రెడీ అయిపోతుంది బాగా చిలికేశాను అనమాట చెయ్యి నాకు తడి చేసుకుని వచ్చి చిలకడం ఇష్టము ఎందుకంటే అప్పుడు మనకి హోల్డ్ ఉంటుంది అందుకని చెప్పి చెయ్యి తడి చేసుకొని చిలుకుతున్నాను అదొక టూ మినిట్స్ ఇది ఒక టూ మినిట్స్ అంతే అంతకుమించి ఇంకా ఇలా కూడా అవసరం లేదండి జస్ట్ నేను ఒక చేత్తో జస్ట్ ఇలా ఇలా తిప్పుతాను అంతే ఇలా తిప్పినా కానీ టూ మినిట్స్లో అయిపోతుంది చూసారా వెన్న అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ శీతాకాలంలో ఇలా ట్రై చేసి చూడండి మీలో ఎవరైనా ట్రై చేస్తే నాకు తప్పకుండా కమెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది అనేది ఈ టిప్పు ఈ లోపల అది చెప్పాను కదా కొంచెం వేడి ఎక్కువైంది అని అంటే మనకి ఈ వెన్న పలచగా ఉంటుంది అని చెప్పి కొంచెం ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు అలా పలచన అయిన తర్వాత లేదు అని అంటే అలాగ శీతాకాలమే కదా కొంచెం బయట ఉంచినా పర్వాలేదు దీపావళి రోజు ఓపెన్ చేసి పెట్టానండి ఉరిపిండి ప్యాకెట్ ఇది అందుకని చెప్పేసి ఇది డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెడదాం ఏది ఉన్నా నేను మాక్సిమం ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను ఈ మధ్యన లేకపోతే బయట ఉంటే పురుగులు పట్టేస్తున్నాయి అని చెప్పేసి ఇలా పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా వెన్న తీసి ఒక బాండీలో వెన్న కాస్తున్నాను అనమాట నెయ్యి చేస్తున్నాను చాలా అంటే చాలా మంచిగా వస్తుందండి డెఫినెట్గా మీరు ఇలా ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి వెన్న చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనము ఇందులోనే కాకుండా ఇప్పుడు మనం హార్లిక్స్ డబ్బాలో పిండి పోస్తున్నాం కదా అలాంటివి గాజు సీసాలు ఉంటాయి కదా గాజు సీసాలో పోసి కూడా మీగడని మనము అటు ఇటు అని చిలికినట్టే చేస్తే కనుక వెన్న ఈజీగా వచ్చేస్తుంది సో బాండీ పెట్టేసి ఇంకా వెన్న అందులో వేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను ఈసారి వెన్న చేసినప్పుడు మా చు మా పక్కింటి వాళ్ళకి ఇచ్చాను అనమాట వాళ్ళు చాలా బాగుంది అని చెప్పేసి అని అన్నారు వాళ్ళకి రాదంట వెన్న చే అంటే నెయ్యి చేయడము వెన్న కాదు ఇచ్చింది వాళ్ళకి నెయ్యి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చాను అనమాట చాలా బాగుంది అని చెప్పేసి అని అన్నారు నేను ఎప్పుడు కూడా మా ఆఫీస్లో నాకు ఎవరన్నా ఏమన్నా ఇస్తే నేను వాళ్ళకి తీసుకెళ్ళి వెన్నే అనమాట ఎందుకంటే నాకు ఇంట్లో చేసింది మ్యాక్సిమం నాకు వంటలు చాలా తక్కువ వచ్చు సో వాళ్ళకి నెయ్యి ఎవరికన్నా అవసరమే ఉంటుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళకి నెయ్యి తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట ఇలా అయిపోయిన తర్వాత నేను గుంట గరిట పెట్టి తిప్పుతూ ఉంటాను ఎందుకు అని అంటే ఆ కింద అడగంటకుండా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం స్టార్టింగ్లో ఇలా తిప్పేసి నేను ఏదైతే మజ్జిగ చేశానో వెన్న చేసిన మజ్జిగ ఉంటుంది కదా అది వేరే గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాను నేనైతే ఈ మజ్జిగిని మజ్జిగట్టు వేయడానికి వాడతానండి చాలా బాగుంటుంది ఈ ఇందులో ఈ మజ్జిగలో మైదాపిండి వరిపిండి రెండు కలిపి దోశ టెక్స్ టెక్చర్ వచ్చేంత వరకు మనము పిండి కలుపుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఇలా అల్లం ముక్కలు ఇలా వేసుకొని కనుక దోశలు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అది మజ్జిగట్టు అంటాం అన్నమాట మేము ఇది ఇలా అయిపోయిన తర్వాత ఒక పక్కన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను అనమాట నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను కదా ఈ రెండు పనులు అయిపోయినంత వరకు నా ఫేస్ ప్యాక్ ఈ ఇలా వచ్చిందండి కొంచెం మిండి కొంచెం ఎండకుండా ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను అనమాట మనకి ఇదంతా ఆరిపోవాలి అనేది అయితే ఏమీ లేదు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడైతే కొంచెం స్క్రబ్ చేసుకుని మంచిగా వా క్లీన్ చేసుకోవాలన్నమాట నా ఫేస్ మీద అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చిందండి అప్పటికి ఇప్పటికీ వన్సప్ అనే టైం నాకు చాలా అంటే చాలా ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉండేవి నేను ఎప్పుడు రెగ్యులర్గా విటమిన్ సిరమ్ వాడుతున్నాను అది వావ్ నుంచి ఇది కూడా చాలా బాగుంది చాలా డిఫరెన్స్ వచ్చి వచ్చింది నా స్కిన్కి బేసిక్గా మొఖానికి అయితే గ్లో పెరిగింది ప్లస్ బ్లాక్ స్పాట్స్ అయితే చాలా చాలా మట్టికి తగ్గిపోయాయి నేను ఇంట్లో ఉన్నా బయటకెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను పెట్టుకునే ఒకే ఒక్క బొట్టు అది సైజెస్ వైజ్ ఉంటాయి అన్నమాట సో అలా మ్యాచింగ్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను అంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు బ్లాకే పెట్టుకుంటాను కానీ బయటికి వెళ్ళినప్పుడు అయితే మ్యాచింగ్ పెట్టుకుంటాను పెదాలు ఆరిపోకుండా ఉండాలని చెప్పేసి ఎప్పుడు ఇది వేసుకుంటూనే ఉంటాను లేకపోతే నాకు పెదాలు చుట్టూరు కూడా పగిలిపోయి బాగా మండుతుంది అన్నం తిన్నప్పుడు గట్ట ఫైనల్గా నెయ్యి అయితే ఇలా అయ్యిందండి ఎప్పుడు సిమిల్లో పెట్టి నెయ్యి చేస్తాను అనమాట నేను ఇలా నెయ్యి ఇలా తయారయ్యింది నేను ఏం చేశానంటే ఆ రోజు కాసేసి నేను పక్కన వదిలేసాను ఇది ఇప్పుడు పల్చగా ఉంది కదా పేరుకున్న తర్వాత ఎంత అందంగా ఉందో చూడండి నేను చేత్తో తీసుకొని అది మన పెదాలకి కూడా రాసుకోవచ్చు నెయ్యి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది స్మెల్ కూడా గ్యాస్ ఆఫ్ చేసేసాను పేరుకున్న తర్వాత ఇలా ఉంద ఇలా ఉందనమాట ఎంత బాగుందో చూసారా ఇదేనండి వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్